ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడా నేతల ఎన్నికల ప్రచారంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలిపే లక్ష్యంగా బడా నాయకులను రంగంలోకి దింపి ప్రచారానికి పదును పెడుతున్నారు. ప్రధాని మోడీ సభతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న బీజేపీ మరికొంత మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించనుంది. ఇక నిజామాబాద్ రాజకీయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడా నాయకుల తాకిడితో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు బడా నాయకులు రంగంలోకి దించి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. అయితే ఇందులో భాగంగా ఇటు సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సురిగాడి పర్యటన చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో పోచన శ్రీరెడ్డి తరఫున, అలాగే ఇటు జుక్కల్ని హనుమంత్ షిండే తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఇందు ఈ సభలలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తమ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే తమ అభ్యర్థులను గెలిపిస్తే బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఓటర్లను అభ్యర్థించారు. ఇది ఇలా ఉండగా మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తమ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్మూర్ నియోజకవర్గంలో పోటీలో ఉన్నటువంటి ఆకుల లలిత తరఫున రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. అయితే ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ తమ అభ్యర్థులను గెలిపించాలంటూ అభ్యర్థించారు. మరోవైపు ఇటు బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో తమ ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మార్పు కోసం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇటు సీఎం కేసీఆర్ తల 4 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదని చెప్పి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుందని చెప్పి, తమ అభ్యర్థులను గెలిపిస్తే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి వివరించే ప్రయత్నం చేశారు. ఇటు నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ సక్సెస్ కావడంతో రెట్టింపు ఉత్సవంలో ఉన్న బీజేపీ పార్టీ మరికొంతమంది స్టార్ కంపెనీలను జిల్లాలో దింపే ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్టార్ కంపెనీ అయినటువంటి స్వామి పరుపునాథ గారు కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే మొదటగా ఇటు ఆర్మూర్ నిజామాబాద్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి, అలాగే బాన్సువాడ నుండి నాయుడు ప్రకాష్, అలాగే జుక్కల్ నుండి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో పార్టీలు చేరినట్టు అరుణ్ తర తరపున భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఇటు స్వామి పరపనంద గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించడంతో మరింత ఇటు బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిర్జిపోయింది. అయితే మొత్తం మీద ఇటు స్వామీజీ సభలతో ఇటు మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా రాజకీయ సమీకరణ మారే అవకాశం ఉందని కూడా బీజేపీ శ్రేణులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు 3 పార్టీల బడా నాయకులు సురిగల పర్యటనలతో పూర్తిగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. కెమెరాన్స్